ముస్లింలపై జరుగుతున్న హింసాకాండకు వ్యతిరేకంగా గుంటూరులో ముస్లింలు శాంతి ర్యాలీ నిర్వహించారు. మతోన్మాదుల దుశ్చర్య కారణంగా ముస్లింలపై హింసాత్మక దాడులు చేస్తూ వారిపై రాక్షసత్వ ధోరణితో చంపుతున్నారని, అహింసే సత్యమని చెప్పుకునే వారు హింసను ఎందుకు ప్రోత్సహిస్తున్నారో చెప్పాలని ముస్లిం మైనార్టీ నేతలు ఉలమాలు ప్రశ్నించారు. బర్మాలో జరుగుతున్న దాడులను వెంటనే ఆపి అక్కడి ముస్లింలకు రక్షణ కల్పించాలని ముస్లిం మత పెద్దలు డిమాండ్ చేశారు. ఈ ర్యాలీలో ఏపీ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హిదాయత్ పాల్గొని ప్రసంగించారు. శాంతి పరంగా సామరస్యంగా మానవత్వంగా నిర్వహించబడిన కార్యక్రమం. ఇందులో పార్టీలకు అతీతంగా అందరూ మానవత్వాన్ని ముందు పెట్టి మానవతా దృక్పవాదంతో ఎందుకు ఈరోజు ఇట్ట బయలుదేరాల్సి వచ్చింది, బయటికి రావాల్సి వస్తున్నది అంటే, ఎప్పుడైతే అనగ తొక్కుబడిపోతారో జనం అక్కడ తిరగబడుతుంటారు. అలాగే గత 20 సంవత్సరాల నుంచి బర్మా ఆ ప్రాంతంలో ముస్లింలకు హింసకు గురి చేస్తున్నారు కాబట్టి ఈరోజు మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల, వాట్సాప్ వల్ల అందరికీ తెలియపరుస్తుంది. అందువల్ల అది చూసి తట్టుకోలేక ఆపదతో ఎంతో బాధతో ఏం చేయాలా అంటే, కనీసం మేము చేసేదేంటి, ప్రభుత్వాన్ని కోరుతున్నాము, అలాంటి ప్రజల్ని మీరు ఆదుకోండి, అలా అదేవిధంగా మానవత్వాన్ని కాపాడండి, ప్రజల్ని భయభ్రాంతులు చేయబాకండి, శాంతిపరంగా అందరూ కలిసిమెలిసి ఒక భారతదేశం అందరికీ ఒక స్ఫూర్తినివ్వాలా, యావత్తు ప్రపంచానికి మన భారతదేశం స్ఫూర్తిగా నిలవాలని మేము కోరుకుంటూ ఈరోజు ఈ శాంతిపరమైనటువంటి ర్యాలీ నిర్వహించి దువా ప్రార్థన చేశాము. బర్మా దేశంలో రోహింగ్యా ముస్లింలపై జరుగుతున్న దారుణ మారణకాండను ఆపాలని, అన్ని ప్రపంచ దేశాల ప్రభుత్వాలు ఆ ముస్లింలకు అండగా నిలబడాలని కోరుతూ గుంటూరు మజ్లిసుల్ ఉల్మా జమాయత్ ఉల్మా హింద్ ఆధ్వర్యంలో ఈరోజు గుంటూరు నగరంలో పెద్ద ఎత్తున ర్యాలీ చేయటం జరిగింది. ఈ ర్యాలీలో అన్ని రాజకీయ పార్టీల వారు ఏకకంఠంగా ఒకే ఒక్క డిమాండ్ చేశారు ప్రపంచ దేశాలకు. బర్మాలో జరుగుతున్న మారణకాండ కేవలం ముస్లింల మీద జరుగుతున్న మారణకాండ కాదు, అది మానవత్వం మీద జరుగుతున్నటువంటి మారణకాండ. అమాయకులైన పసిపిల్లలు, అమాయకులైన స్త్రీలు ఇవాళ ఏ కారణం లేకుండా కేవలం ముస్లింలనే ఒకే ఒక్క కారణం చేత దారుణంగా మారణకాండకు గురి అవ్వటం అనేది మొత్తం మానవత్వాన్ని కబళించటమే, మానవత్వాన్ని హతమార్చటమే అవుతుంది. అందుకే ప్రపంచ దేశాల బాధ్యత ఇవాళ మానవత్వాన్ని రక్షించండి, కేవలం ముస్లింలనే కాదు మానవత్వాన్ని రక్షించండి. ఇవాళ ప్రపంచ దేశాలు నిశ్శబ్దంగా ఉన్నాయి, ఈ నిశ్శబ్దం అత్యంత ప్రమాదకరం. ఇది ప్రళయం ముందు నిశ్శబ్దం, ఇది తుఫాను ముందు నిశ్శబ్దం. ఇవాళ ఈ నిశ్శబ్దాన్ని మీరు ఆవరించుకుని ఉన్నారు, ఆ నిశ్శబ్దం మిమ్మల్ని కూడా ఏదో ఒక రోజు కబళిస్తుందనే విషయాన్ని కూడా ప్రపంచ దేశాలు అర్థం చేసుకోవాలి. మనం మధ్యయుగాల వైపు వెళ్తున్నామా, నాగరిక సమాజం వైపు వెళ్తున్నామా చూడాలి. జన సమూహాల మీద మూకుమ్మడిగా దాడులు చేసి మొత్తం జన సమూహాలని తుడిచిపెట్టడం అనేది మధ్యయుగాల సంస్కృతి, నాగరిక సంస్కృతి కాదు, మానవీయత కాదు. కాబట్టి ప్రపంచ మానవులారా, ప్రపంచ దేశ ప్రభుత్వాల మీరు మేల్కొల్లండి. ఇవాళ బర్మా ముస్లింలను రక్షించటం ప్రపంచ దేశాల బాధ్యత కాబట్టి అందరూ దీని మీద ఒక మంచి నిర్ణయం తీసుకోవాలి. ఐక్యరాజ్య సమితి కూడా ఒక మంచి నిర్ణయాన్ని తీసుకుని పిలుపునిచ్చింది, ఇప్పటికే ఆలస్యమైంది. కాబట్టి ఖచ్చితంగా బర్మా ప్రభుత్వాన్ని కట్టడి చేయాలి. హింసాకాండకు పాల్పడుతున్నటువంటి బుద్ధిస్టులందరినీ కూడా, వారు బుద్ధిస్టులైనా రాక్షసులుగా ప్రవర్తిస్తున్నారు కాబట్టి, ఆ రాష్ట్రంలోని